ప్రేయర్ చేయలేదు రికార్డింగ్ ప్రేయర్ చేయలేదు చేయలేదు కదా కదా స్టార్ట్ ప్రేయర్ ఆ చేయలేదు రైట్ ప్రేయర్ చేసి మొదలు ఓకే నిసి ప్రేయర్ చేయి నువ్వే చేయి బాగా జ్ఞాపకం చేశారు ఇంతకు శాలేం గారు రికార్డ్ చేసేవారేమో ప్రేయర్ చేయి నిసి అసలు మేము దేవానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇవాళ మమ్మల్ని అందరినీ ఇలా ఇక్కడికి తీసుకొచ్చి మీకు మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. త్వరలో ఈ మ్యూజిక్ ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ పంపిస్తే ఒక డే అవుతుంది అంత మంచి మైల్స్టోన్ మీకు అందరికీ ఇచ్చినందుకు వందనాలు దేవా. ఇన్ని రోజులు ఆన్లైన్ లో మహర్షి అంకుల్ ద్వారా చాలా అంకుల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఎంతో మందికి వాళ్ళిద్దరూ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉండడానికి మీరు చూపించిన ఇంత మంచి కృపరికి మీ కామనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అలాగే మంచి స్త్రీ దేవ నాటికి మేము అందరం కూడా కీర్తనలు గీతాలు అవన్నీ బాగా నేర్చుకుని బాగా పాడి మిమ్మల్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు మామూలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆ మంచి స్త్రీ దేవకల్లా మేము అందరం అనుకుంటున్న గీతాలు కీర్తనలు అవన్నీ కూడా మాకు అందరికీ పరిస్థితిగా వచ్చి మీ నామాన్ని మాత్రమే స్థితించి మహిమ పరచడానికి మాకు మీరు మంచి అవకాశాన్ని కల్పించండి దేవా. ఇవాళ క్లాస్ లో మేము అందరం కూడా వాళ్ళు భాగస్థులై నేర్చుకుంటుండగా మేము నేర్చుకున్నవన్నీ అర్థం చేసుకుని అవన్నీ తగ్గట్టు మా వాయిసెస్ ని మీరు అలా మౌల్ చేయండి దేవా. అంకుల్ చెప్పినవన్నీ మేము పలకడానికి మా వాయిసెస్ ని మీరు ఓపెన్ చేసి మేము చక్కగా పాడడానికి ఈ రోజు ఈ క్లాస్ లో మొత్తం మీరే తోడై ఉన్నామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సరి గ మ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గ రి రి మ గ రి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గ రి ఆనంద మెగ యేసు నీ త్రోవముని నడచుటను ఆనందమిగా యేసు నీ త్రోవముని నడచుటను ఏంటి లిరిక్ ఓ లేదా అమృత స్క్రీన్ షేర్ చేసాం షేర్ చేసాను అంకుల్ స్క్రీన్ ఎదికి పెట్టా ఆ ఉందా ఇక్కడ ఆనందమిగా యేసు నీ త్రోవను నడచుటలు తనువే నీనాగి మనసే నీనాగి తనువే నీదాయి మనసే నీదాయి రెండు నీదాయనే ఉన్నదా తనువే నీదాయే మనసే నీవాయే యాక్చువల్గా ఇలా రాసావా నీవాయే మనసే నీవాయే తనువే నీదాయి మనసే నీవాయే నీ వా వా దా బదులు వా పెట్టుకోండి అక్కడ బ్రతుకే బ్రతుకే వెనుగాయే ఆనందమిగా యేసు నీ త్రోవనుని నడచుటలు అప్పుడు మళ్ళీ స్వరం పాడాలమ్మా మళ్ళీ పాడి అప్పుడు నామములోనే ప్రభువ మా జీవనము గడచునుగా పాపం నేదింక శాపం నాదింక శోకం మరుగే ఇంక నామములోనే జీవనము
గడచునుగా గణంలోనే క్రీస్తు రోదనగా నిలుచునుగా మార్గం నీవే సత్యం నీ బాట ప్రాణమని గణంలోనే క్రీస్తు రోదనగా అది సక్తి అంత గ్రిప్గా పడదు. నెక్స్ట్ కీర్తన అమృత నెట్వర్క్ బాగాలేదా? నెట్వర్క్ బాగానే కరెంట్ లేదు. కీర్తన చెప్పమ్మా. ఏ కీర్తన పడవాలి? నీతి కలగదా పాప తప మగ పాప పమగరే గగ మగరే రే సరే రే స సరే గగ మగరే రే సరే రే స బ్యూటీ ఉండదు. పాప దప మగ పాప పమ గరే గగ మగ రే రే సరే రే స సరే గగ మగ రే రే సరే రే స సో క్లాసిక్ క్లాసిక్ ఉంటుంది దీంట్లో. స స సరి సరి సరే రే రే గరి సరి గగ గ మగ రే రే సరే రే స మగరి గ మగరి సరి రి గరి సరి సరి రి గ మ పాప తప మగ బామ ప మగరి గ మగరి రి సరి రి స్నేహసంగా పాడుకుంటుంది. నీతి గలయే హోవ స్తుతి నీ ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి నీతి గలయే హోవ స్తుతి నీ ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి సాగమ పాప
పద 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 మా మగరే స బాగా ప్రాక్టీస్ చేయి, విను ఒకటికి రెండు సార్లు విను, వింటే యాక్సెంట్ వస్తుంది. యాక్సెంట్ యాక్సెంట్ లేకుండా మామూలుగా పెడితే చప్పగా ఉండొచ్చు. ఓకే, మిస్ ఏం పడతావు నువ్వు? నాన్సీ గీతం ఏంటది పాడు? ఏంటది కరుణాలా? పద సరి నీ సారి మా పద పద సరి నీ సా రే బాప దా బాప దాప మగరే పడుతు పడు బాప దస బాప దస సారి రీ సా దాప మాప రీ మాప దా మాప దాప మగరే సా సారి మగరి సరి గరి సా రీ మాప ఇది పాడతావు కదా, నేను పాడతాను బాగా బాగా ప్రాక్టీస్ చేయి, ఎందుకంటే అంటే చెప్తున్నాను చాలా చక్కగా పాడాలి. గీతాలు అంటే భాష మాష కాదు. ఓకే, ఒక యాక్సెంట్ ఉంటుంది, ఆ యాక్సెంట్ కావాలి. ఎక్కడ గ్యాప్ ఉండదు ఇది. మాప దస సరి రీ సా దాప మాప రే మాప దా మాప దాప మగరే సరి మగరే సరి గరే సరే మాప దా మాప దాప మగరే స శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ సకల విద్య ఆది పూజిత పరమజనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ. అలా రావాలి పాడు, సరే ఎక్కడ ఆపకూడదు అది. మీరు ఎలా ఆపుతున్నా, నేను నేర్పడానికి ఆపాను అలాగా. మాప మాప దస సరి మాప మాప దాప మగరే సారి మగరి సరి గరి సా రీ మాప మాప
ఇప్పుడు ఇప్పుడు ఇది విను, ఇది వింటూ నేను పాడాను కదా ఈ వీడియోలో విను, ఇది ఒకటి అలా వింటూ ప్రాక్టీస్ చేయి. తర్వాత ఇంకా కీర్తన ఏం పాడతావు? మనం లిస్ట్ అవుట్ చేస్తున్నాం, ముందు పిల్లలకి ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళు భావి భారత ఏంటంటారు. ఏమండి నిసి నిసి ఆనందమేగా, అది ఒకటి పాడుతుంది. కీర్తన వచ్చి నీతి గల యెహోవా, అది కొంచెం నోట్ చేయండి. అమృత కూడా నోట్ చేస్తుంది, మీరు కూడా నోట్ చేయండి. నాన్సీ వచ్చి పడమ లేదు, నేను అందిస్తాను, నేను అందించినప్పుడే పాడాలి మీరు అందరూ అంతే. తర్వాత ఏంటంటే రాగం పేరు చెప్పాలి, తాళం పేరు చెప్పాలి. శ్రీయేసు గీతాలు, శ్రీయేసు గీతాలే కాదు కీర్తన, తరణ కీర్తన దేవ సంస్కృతి చేయవే. ఎవరు రాశారు ఆ కీర్తన పేరు? కీర్తన బుక్ లో నంబర్ చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు దేవ సంస్కృతి నోట్ చేసుకున్నావా? ఎవరు రాశారో వాళ్ళ వాళ్ళ వాళ్ళని మనం అనౌన్స్ చేయాలి, అది అవసరం మనకి. ఎందుకంటే అందరికి ఇది ముంగమూరి దేవదాస్ గారు రాశారు. అమ్మ నీతి గల యెహోవా ఎవరు రాశారు తెలుసా? పసుపులేటి దావీదు గారు. నీతి గల యెహోవా పసుపులేటి దావీదు గారు ఐదవ కీర్తన నవరోజు రాగం త్రిపిట తాళం మెన్షన్ చేసుకో. ఇకపోతే అది అది ఏ రాగం, ఏ రాగం అని రాసుకున్నారా మీరు? అన్ని రాసుకోవాలమ్మా, రాసుకోవడం ద్వారా మీకు ఇది ఈ రాగంలో ఉంది. నడభై రెండు రూపక తాళం నరి నరి నటభైరవి రాగము. త్రిపుట తాళం కాదండి, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ నచ్చదు. సరిగమ పద నిసని దాప మగమ రూపక తాళం. ఒకవేళ తప్పుడు అంటే త్రిపుట తాళం అని చెప్పారు సార్ అప్పుడు. అయ్యో అప్పుడు త్రిపుట తాళం అక్షరాలు అంటే కనెక్ట్ చేసేయండి. అయితే ఆ రూపక తాళం పెట్టండి, మనం చూద్దాం అది దాంట్లో. ఒకవేళ తప్పు ఇది చేశాను నేను, ఎందుకంటే కట్ అండ్ పేస్ట్ చేస్తా ఉంటాం కదా ఒక్కసారి, అప్పుడు ఆ తాళం మర్చిపోయి ఉంటారు. నాన్సీ కీర్తన ఏం పాడతావు? దేవ సంస్కృతి రాసుకున్నావా? ఎవరు ముంగమూరి దేవదాస్ గారు రాగం ఆనంద పేరు నటభైరవేనే రాసి, అది కూడా నటభైరవే నటభైరవ రాయాలి, రాసుకోవాలి. అక్కడ రాసుకున్నావా? జ్ఞాపకం ఉంటుందని కాదు, రాయాలి అక్కడ. ముంగమూరి దేవదాస్ గారు దేవ సంస్కృతి చేయవే 12వ కీర్తన. నేను మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇంకా రేపు అడిగినప్పుడు వెంటనే గీతం ఒక్క ఇది చెప్పాలి. దేవ సంస్కృతి చేయవే పాడు ముందు అసలు బాగా పాడాలి.
నేను ఏ స్థుతిలో వచ్చినా ఆ స్థుతిలో పాడాలి, లేకపోతే ఇంకో కీర్త ఇంకో కీర్తన ఏదైనా చూద్దాం. నీ నిస 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 రి మ గ రి స నిస నిస నీ సరి మగరి సా నిరి స నిద పమా నీ ని నిస నిస నీ సరి మగరి సా గా గరి ని నీ సరి గారి సని పాప పాద పగమ పమగరి సా నీ ని నిస నిస నీ సరి మగరి సా నిరి స నిద పమా నీ ని నిస నిస నీ సరి మగరి సా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు. నేను పాడుతాను మళ్ళీ ఇదే వింటూ. నీ నిస నిస నీ సరి మగరి సా నిస నిస నీ సరి మగరి సరి సరి స్మూత్ గా సరి మగరి సరి మగరి సాని సని పమ నీ ని సని సీ సరి మగరి సేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే హోవసంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని పావనానా అమూర్తి నాకు ఎవరు కనిపించట్లేదా? ఎప్పుడు వస్తున్నారే? మధ్యలో ఏదన్నా బ్రేక్ అయితే ప్రాక్టీస్ నేను పాడింది ప్రాక్టీస్ చేయండి. నిస 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 రి మగరి సీ నిస ఫీల్ కావాల నీ నిస 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 రి మగరి స సరి మగరి సరి నిది సరి గారి సరి పాప పాద పగ మ పగరి సీ నిస నిస అలాగా చూడు మళ్ళీ గగరి నిది సరి గారి సరి పాప పాద పగ మ పమ గరి స నీ ని నిస నిస నీ సరి మగరి స దేవ సంస్తుతి చేయవే మనస శ్రీ ఆర్ద్రత కావాలి పాడేటప్పుడు కదా.
శ్రీమంతుడగుయే పూవ సంస్తుతి చేయవే మనసా జీవమాయే భూవాని చేసిన మేలను మరువకు నీవు చేసిన ఆతకంబులన మన్నించి జప్పు ఏమియుల్లే కుండజేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస ఓకే నా వీడియో స్టక్ అయిందండి మీది నెట్వర్క్ కొంచెం తక్కువ ఉంది సార్ బ్యాండ్విడ్త్ తక్కువ ఉంది అది అయింది అది నాది మామూలు రెగ్యులర్ నెట్వర్క్ ఎందుకో కరెక్షన్ ఇదైందండి డెడ్ అయింది కంప్లైంట్ ఇచ్చాను ఇది నా హాట్స్పాట్ మీద పనిచేస్తుంది అందువల్ల ఓకే అది నోట్ చేశారు కదా నిస్సి దేవ సంస్థితి చేయవే ఒకటే నేను బ్లెస్ ఏం పడతా ఉన్నా కీర్తన తరతరగా చెప్పాలి దేవుడు ఆకాశం సరిగా పాడు ఒకసారి పల్లవి స్వరం పాడు తర్వాత రేపు అందరి చేత పాడు స్వరం పాడు సరిగా పగమగరే సరిగా దానే సరిగా సరిగా దాని సరి ని ga pa pa ga pa 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 ga pa ma ri ma ma ri ma 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 pa ma ga ri sa ga pa pa ga pa 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 ga pa ma ri ma ma ri ma ma pa da ma ga ri sa de ude na ka shrayam bu divyamaina దుర్గము మహావిను దుడాపదల సహాయుడైన రోచును అభయమభయమభయమే పుడానందమానందము అది పాడు కానీ స్మూత్ గా పాడాలరా సరిగా అలా వినపడుతుంది నాకు అలా కాదు సరిగా పాప నేను పాడతాను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయి సాగదీసి పాడకూడదు అలా సరిగా పాప అలాగే అప్పు చెప్పకూడదు స్వరం సరిగా పాప గమగరేది సరిగా దాని సరిని సా ప్రాక్టీస్ చేసి నేను పాడాలి నువ్వు కరెక్ట్ గా ఓకే సరిగా పాప గమగరేది సరిగా దాని సరిని సా గ పాప పద పమ రిమమ సార్ ఆడియో అయిపోయింది మాస్టర్ ఆడియో రావట్లేదు సార్ మీరు మ్యూట్ అయిపోయింది సార్ మ్యూట్ అయిపోయింది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కొంచెం ఈవేళ తప్పదు ఇక రేపు సెట్ అయిపోతాను సరిగా ఇప్పుడు ఓకేనండి సార్ సార్ వినిపిస్తుంది సార్ సరిగా పాప గమగరే సరిగా దాని సరిని సా గ పాప
కీర్తన 28 కీర్తనలు నేర్చుకున్నారట మరి చాలా ఉన్నాయి. ఏ కీర్తన బ్లెస్సింగ్ గీతం చెప్పలేదు, బ్లెస్సింగ్ కి గీతం చూద్దామండి తర్వాత. ముందు కీర్తన బ్లెస్సింగ్ గీతం ఏం పాడతావు? పాడేస్తానంటే కాదు మరి, ప్రాక్టీస్ చేయాలి కదా, ఎన్ని సార్లు పాడాం. గీతాలు మళ్ళీ ఇలా నేర్పారేటంటారు నన్ను కదా. కీర్తన పాడు నువ్వు, తర్వాత చూద్దాం. ఆ చెలిసియా పాడు, ఏం పాడతానన్నా కీర్తన? కీర్తన అహా మహాత్మా హాసరణ్య ఎవరు రాశారు ఏంటి కీర్తన? అన్ని రాసుకోవాలి మరి అక్కడ. ఏ రాగం పాడు, ముందు పాడు, ఎలా పాడుతున్నావో చూసి దాన్ని బట్టి. విక్కీ వెల్కమ్. అను సరే, ఓకే ఓకే, పాడు పాడు పాడు. స్వరం అన్నప్పుడు నిదమప్ప అని
నేను అందించిన శృతిలో పాడడానికి ట్రై చేయి. పాప సని దని ప ఎప్పుడు పాడు పాప సని ప సని ద ప మగ మ ప రి గ మ గ రి గ మ మమ ద ధని ధని సని ధని ప ని స గ రి ని స ని ద ప మ ప ఆహా మహాత్మా హా శరణ్య హవిమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే కదా సాసనిదని పా పనిద ప మగ మ ప రి గ మ గ రి గ మ మమ ద ధని ధని స ని ధని ప ని స గ రి ని స ని ద ప మ గ వీరలను క్ష మించు తన్వి. ఇది పెట్టుకో నువ్వు చూడు బాబాయ్. పాప సని ధని ప పని ద ప మగ మ ప రి గ మ గ రి గ ప మమ ద ధని ధని సని ధని పని స గ రి ని గ రి ని ద ప మ ప అని చివరిలో పాప సరి దరి పని ద ప మగ మ ప రి గ మ గ రి గ స అని సజ్జమా దగ్గర రి గ మ గ రి గ స. ఓకే రైట్. గీతం ఏం పాడతాం? ప్రభువే నా శరణము. సరి సరి ప మగ రి సరి 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 ప ని సరి ని 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 స పాడను. సరి సరి ప మగ రి సరి 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 సని ప ని సరి ని ని స ని 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 స ని 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 స ని సరి ని 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 స సా స గా గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి స సా స గా గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స స స స రి రి గ మ ప మ గ రి స ప్రభువే నా శరణము నామమే మధురము ప్రభువే నా శరణము కరెక్ట్ చేసుకో. సరే నా విను బాగా వినాలి, నేను పాడుతున్నాను మళ్ళీ రేపు పాడాలి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను. సరి సరి మగరి సరి 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 ఎక్కడ గ్యాప్ ఉండదు. మీరు టైం తీసుకుంటే మళ్ళీ తాళం తేడా వస్తుంది. చక్కగా
సరి సని మగరి సని సరి సరి సని పరి సరి సరి సని మగరి సని సరి సరి సని పరి సరి స సరి రిగ పమ గణేశ స సరి రిగ పమ గణేశ ప్రభు మే నా అది శీలమ ప్రభు మే నా శరణము నామే మధురము ప్రభు మే నా శరణము నామే మధురము ఎంత ఎంత ఘన తమహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘన తమహిమ అంతకంత ధన్యకరమ అణువణు గుణ ఆనందమి అణువణు గుణ అది ఫీల్ ఆ ఫీల్ కూడా రావాలి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి చేయండి ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి సరి సరి మగరి మగరి సరి 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 పని సరి ఆ పాటలో భావం అర్థం చేసుకోండి నేను స్టార్టింగ్ ఏంటి లిరిక్ లిరిక్ ఏంటన్నా స్టార్టింగ్ శరణము నామే మధురము ప్రభువే శరణము నామే మధురము ఎంత ఎంత ఘన తమహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘన తమహిమ అంతకంత ధన్యకరమ అణు అణు ఆనందమి ఓకే ప్రాక్టీస్ చేయి మళ్ళీ పాడిస్తాను చూస్తాను నేను ప్రార్థిత ఏం పాడతాం కీర్తన అందరూ ఫోకస్ చేద్దాం అది మీరందరూ రా నేర్చుకున్నారా అనిపించుకోవాలి మీకే వీడియో ఎలా నిలబడుతుంది చెప్తున్నాను కదా ఏం పాడతాను కీర్తన చెప్పు గపగరి సని సగరి గపగరి రి గపగరి నీళ్ళు పాడిన దానికి బీజిఎంస్ అన్ని పాల్గారు అందరు సీనియర్స్ అందరు పాడాలి పాడు గపగరి సని సగ ని సరి గరి రిగ మగరి ని సా గ ద సని ధని సద
రెండు దగ్గర పెట్టుకో, స్వరం లిరిక్ దగ్గర పెట్టుకో, పేజీలు తిప్పితే మళ్ళీ బాగున్నది కదా. యెహోవా నామములాలించెను తన మహాదయను నను గానించెను. ఓకే సరే, ఇది పాడతావు కదా, ఇది పాడినప్పుడు మరి అలా నీరసంగా పాడకూడదు. అది చాలా అద్భుతమైన గీతం, కీర్తనం అది. గప మగరి ఆ టెంపోలో పాడాలి, లేకపోతే కాంగ్రిగేషన్ సాంగ్ అయిపోద్ది. గప దసని దని సదాప దసాసని పదని సాప మగ మరే గయే హోవనామున లాలించెను దద మహా దయను నను గణించెను. ఇది విని నేను పాడినట్టుగా పాడాలి రేపు. గప మగరే సరి సగా గ మరి గప మగరే గ మగరే గప దస సని ధని సదాప దసాసని పదని సాప మగ మరి గే హోవనా. ఆ ఫీల్ లో పాడాలి. ఓకే, కీర్తనేం పాడ, కీర్తనేం పాడతా, రేపు పాడాలమ్మా బాగా. మీకే మరి నా పేరు నిలబెట్టాలి, 150వ రోజు అనగానే. అంటే మీరు లేట్ గా జాయిన్ అయినా అనుకోరు కదా ప్రజలు, వాళ్ళకి తెలియదు కదా, కనుక చక్కగా పాడాలి. పాడాలి, కీర్తనేం పాడతాం, ప్రాక్టీస్ చేసి. సుష్మా ఏం పాడతావు, కీర్తన పాడతావా? పాడతా అంకుల్. పాడు, ఏం పాడతావు? దేవరాణి దేవన. దేవర పాగమపాగమపాసని సగపామగరి పాగమపా పాగమ పా పసని సదప మగ పామగరి గాగ సగామగరి మగరి గాగ సగామగరి మగరి రిగమ రిగమగరి రిగమ పామగ మరి మగ మరి సని సా పాగమ పా పాగమ పా పసని సదప మగ పామగరి గాగ సగామగరి గమగరి రీగమ పాగమ మరి సని రీగమ పామగ మరి సని దేవని దీవెనలు ధారాళముగను వీరలపై బాగు కవేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. పాగమ పా పాగమ పా
పసని సరప మగ పా మగరే గగస్ గ మగరే ఏ గ మ ప మగ మరి సని సాయి పడి పాగ మ పాగ మ పా పాగ మ పా పసని సరప మగ మా పా మగరి గగ స గ మగరి మగరి రీ గ మ పా మ మరి సని సా. వెరీ గుడ్. గీతం ఏం పాడతాం? గానొచ్చా గీతం? అంకుల్ ఇంకోటి కూడా కీర్తన పాడుతున్నాం తర్వాత. అదే ముందు నోట్ చేయండి. ఇంకో కీర్తన ఏం పాడతా? నీ ధనము నీ ఘనము అంకుల్. ఆత్మా నడుపు ఎవరు పాడతారు ఇందాక ఇంకోటి చూడు. అవలేదు కదా ఆహా మహాత్మా పాడు. ఆత్మా నడుపు నేను అసలు నేర్పలేదే మీకు. నీకు నువ్వు నేర్చుకున్నావా? అది నేర్చుకుని ఉంటారేమో సార్. స్వీటీ చక్కైంది. విన్సెంట్ ఏం పాడతావు? అంకుల్ యేసుని ప్రేమను నియమారకను ఆ పాట పాడతా. యేసుని ప్రేమను నియమారకనా? అవును చెప్పానా నేను? మీరు ప్రాక్టీస్ చేశారా? లేదు అంకుల్ చెప్పారు. ఎన్నో కీర్తన ఉన్నది యేసుని ప్రేమను? 26 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
యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు తలచవేయో మనసా వాసిగనాతని వరనామం పదలక పొగడవేయో మనసా. ఇది దొరస్వామి ఆరోగ్యం గారు రాశారు. దొరస్వామి ఆరోగ్యం 173వ కీర్తన హరికాంబోజ రాగం. అది రాసుకో, అందరు రాసుకోవాలండి. కెత్త గమ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ప ద ని ద ద ప ప మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స రి ని స రి గ రే ప మ ప గ మ గ రే స. అది సార్ గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ ప ద ని ద ద ప మ మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స రి స రి గ రే ప మ ప గ మ గ రే స. ఓకే, గీతం ఏంటారు సార్? హరికాంబోజ రాగం అన్నారంటే సార్, శంకరాభరణం కదా అది? ఏమండి? అది శంకరాభరణం సార్, హరికాంబోజ అన్నట్టున్నారు. అంటే హరికాంబోజే నేను చెప్తా. అంటే శంకరాభరణం రెండు నీళ్ళు వచ్చాయి. ఎలా వచ్చాయి చూడండి. గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ప ద ని ద అది కైసి నిశం నీద ద ప ప మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స ని కాకల ని స రి గ రే రట ని స రి గ రే ప మ ప ప్రతిమచ్చు గ మ గ రే స చేత శంకరాభరణం అని ఉంటనే హరికాంబోజ అని ఉంటనే హరికాంబోజ నోట్స్ లో నోట్స్ బుక్ లో శంకరాభరణం రాసి చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ. హరికాంబోజి రాసి అంటే ఈక్వల్ గా వచ్చాయి ఇక్కడ. కాకల నిషాదం, కైసిక నిషాదం అలాగే వచ్చింది. ప్రతి మధ్యం వచ్చి హరికాంబోజ్ దొరస్వామి ఆరోగ్యం గారు అని ఫీల్ కాంబోజీలా ఉందండి. ఆ రాగం కాంబోజీ ఇది ఉంది. హరికాంబోజి అని రాయండి. బహుశా అక్కడ ఏదైనా అవన్నీ చెక్ చేస్తాం మళ్ళీ నేను ఒకసారి. అలాగూ చెయ్యాలి పబ్లిషింగ్ వెళ్ళటం. గీతం ఏం పాడతావు అంకుల్? విన్సెంట్ హృదయమే ప్రభు ఆలయం ఆ గీతం హృదయమే ప్రభు సగరి మగ ప మగ మరే సదా సగరి మగ ప మగ మరే స హృదయమే ప్రభు ఆలయం. ఇదేనా అంకుల్? కంప్లీట్ గా పర్ఫెక్ట్ కాదు అంకుల్. అదే పర్ఫెక్ట్ గా పాడాలి పాడు అసలు. దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం.
పాడు సగరి మగ ప మగ మరి స సగరి గ మ ప మ గ మరి స ప గ మ ప ని స ప గ మ ప ని స గరి స ద ప గరి స సగరి మ గ ప మ ద ప ని స ని ద ప ని స ప ని రి గరి స ని ద ప మ గరి స స సరి గ మ ప మ గ ప సరి గ మ ప మ గ ప మ గరి స ని స మేడం చాలా సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స తప గరి సగరి మగ ప మ తప ని ద సని ద పని రి గరి స ని ద ప మ గరి స సరి గ మ ప మ గ ప మ గరి ని స హృదయ మే ప్రభు ఆలయం హృదయ మే ప్రభు ఆలయం తల్ తల పులే ప్రభు కంకితం ఎదయ దకు ప్రభు వీస్తు నాదము అభయము కలుగు సుఖములు కోరియు చూడు ప్రాక్టీస్ చేయి ఇవాళ విని రేపు చూద్దాం సగరి మగ ప మగ మరి స సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స ద ప గరి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప ని రి గరి స రి ద మ గరి స సరి గ మ ప మగ ప మ గరి స రి స ఓకే సోనమ్ గారు ఏం పాడతారు మీరు మనకు అర్థం అందరం మీరు కళ్యాణి పాడండి సరి గరి స మ ప గరి స మ ద ప గరి స సరి గరి స మ ప గరి స మ ద ప గరి స సరి గరి స మ ప గరి స మ ద ప గరి స మ ప గ ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స మా ప్రభు మా యేసు పరమాత్మ పాపులను ధరిచేచు కరుణామయుడా స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప గ మ ప ద ప మ ప మ గ రి స గ ప మ గ మ గ రి స మానవుల పాపములు ఘోరమైనప్పుడు ఆ ఘోర భారమును సిలువపై మోసిన సరి గరి స మ ప గరి స మ ద ప గరి స సరి గరి స మ ప గరి స మ ద ప గరి స ఆ పరము వరముగా
పొంది భాగ్యమును అందించి మరణమును గెలిచిన భాగ్యమును అందించి మరణమును గెలిచిన మా ప్రభు మా యేసు పరమాత్మ. వెరీ గుడ్. కొంచెం టెంపో పెంచాలి. సరి గరి సమ పగరి సమ ద పగరి స సరి గరి సమ పగరి సమ ద పగరి స పప దరి సని ద ప మ గ గరి గ మ ప గరి స. ఇది టెంపో. ప్రభు యేసు పరమాత్మరుడామయుడ సరి గరి మ ప గరి స మ గ ప గరి స మార్గము చూపు ఇంటికి. ఓకే. సగ సగ ద ప ప గరి స సా స ద ప మ ద ప సగ సగ ద ప సగ సగ ద ప ప గరి స సా స ద ప మ ద ప సగ సగ ద ప ప గరి స సా స ద ప మ ద ప ప ప గ గ సగ ప ప ప గ సగ మ మ మ ప ప ప మ రి ది ప ప మ ప మ గ
మీరు కళ్యాణి రాగం అదేంటి కళ్యాణి అది మార్గము చూపు అన్నది ఏబి మాస్టర్ అడిగారు బాలసుందరం గారు మీరేం పాడతారు సార్ కీర్తన త్వరగా చెప్పండి పదకొండు అయిపోతుంది పిక్కి నువ్వు పాడాలి ఈసారి నడిపించున్నా సార్ పపగారి గ పపగారి గ మగ గగరి మగరి సని ద పదాపమా పారీరి గరి సని సపగారి కమా పని సా పని సని ధని ద పదాపమా పదని ద పద ప మగ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని స ప గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పారీరి గరి సని సడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా. ఓకే అండి వండర్ఫుల్. ఇది ఒకటి నడిపించు నానావా గీతం ఏమైనా పడతారా సార్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత. ఓకే అమ్మా అలీసమ్మ గారు ఆ రోజు ఏం పాడతారమ్మా ఒక కీర్తన ప్రైజ్ రాడు సార్ లేట్ అయ్యాను కొంచెం బయటకు వెళ్ళారు ఆ రోజు పాడటానికి సెలెక్ట్ చేస్తున్నాం అందరిని ఒక కీర్తన రెండు కీర్తనలు అలా పాడేటట్టు మొత్తం మేము 28 కీర్తనలు నేర్చుకున్నట్టుగా విన్నాను మరి కనుక సర్వశక్తిని స్తోత్ర గానం పాడతారా రాలేదు ఇంకోటి ఏది వచ్చాడు బాగా మీరు రోజు మీరు పాడే గప్పమ్మ గరిస అనేది వేరే పాప వీళ్ళు పాడుతున్నారు సరే మీరు సెలెక్ట్ చేసుకోండి రెండు కీర్తనలు సెలెక్ట్ చేయండి అవి పాడుతుంది కాని గీతం కూడా పాడతాను గీతం ఏం పాడతారు అది కాదండి సరి సన్ని ప మగరి అదండి అది కాని పాప మా పప్ప పాప మమ్మప్ప రెండు నేర్చుకున్నారు సరి గ రి సదా రి సరి రి సరి మగరి రి స పప మ ప
మగరి సరి స దరి సరి స ద స ద ద ద ప ప మ ప ద స స రి సరి మగరి స మగరి మ మ ప మ ప ప ప ప ప మ ప ద స సరి మగరి సరి స స ద దరి సరి స స ద స స ద ద ద ప ప మ ద స స Pama pada sa 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 da 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 pa pama pama garisa. Hey, wonderful, isn't it? Very good. Yesu ni naam. Ela undalandi. Isara pillalandaru nerchukovali chudandi. Eh? Ala undali. నేర్చుకోవాలనే జీలు ఉండాలి. అది అది సామాన్యంగా మీరు పాడటం పాప మమ పమ గరి సరి గరి దాదరి సరి ఏ సరి మగరి సస పమ మప పమ పమ గరి రి మగరి సరి దాదరి సరి సస ద సా ద ద పమ ప ద సస సరి మగరి మగరి మమ పమ పద సరి మగరి సరి దరి సరి స ద సాద పమ పద స ద ద పమ పగరి ఇక్కడ వరకు ఆపుకున్నాం బాగా ప్రాక్టీస్ చేయండి. మా కొత్తలో సెవెన్ డేస్ పట్టింది సార్ ఈ గీత పాడడం. సెవెన్ డేస్ నేర్చుకోవడం. ఓకే, వెరీ గుడ్ అండి. ప్రాక్టీస్ చేయండి మళ్ళీ విని. టెన్ ఫిఫ్టీ అయిపోతుంది. చాలా ఇంకా మా సీనియర్స్ మిగిలిన రేపు అందరూ చూద్దాం. తిమ్మతి గారు మనం అన్ని రేపు చూద్దాం. ఇంకా ఉన్నారు కదా, ఇంకా రేపు కొంతమంది రావచ్చు వాళ్ళు చూసి. ఆనంద్ గారు రేపు కూడా రండి. ఇప్పుడు మనం సెర్చ్ చేద్దాం, గీతాలు మనకు నుండి వస్తాం, రాగమాలికలు అవన్నీ చేయాలి. ఓకేనా? మీరే ప్రేర్ చేయండి, ఆనంద్ గారు ప్రేర్ చేయండి. ఆఖరి ప్రార్థన స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా, కృప కలిగింది దేవా, మీకు నాన్న తెలియచేసుకుంటున్నాము తండ్రి. సాయంకాల సమయములు మరి ఒకసారి నాయన నాయన సంగీతం క్లాసులో అందరితో కలిసి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన బట్టి మీకు తెలియచేసుకుంటున్నాం. ఎంతగానో ఆసక్తి కలిగి నాయన అనేకులంగా నేర్చుకుని చుండగా తండ్రి, నాయన మీ ఆత్మ సన్నిధి నాయన మీరు మా మధ్యలో ఉంచిన ఆయన ఒక పాఠాలు నేర్పించుచున్న నాయన మహర్షి గారిని ఆయన ఈ ప్రోగ్రామ్ నడిపించడానికి నాయన ఎంతో ఆసక్తితో నడిపిస్తున్న ఆయన నాయన శాలం గారిని మీరు దీవించి ఆశించి కాపాడండి, సహాయం చేయండి నాయన. 150వ రోజు జరుపుకోవడానికి మేము సిద్ధపడి చూడగా తండ్రి, మా స్వరములు ముట్టండి నాయన, మాకు జ్ఞానములు దయచేయండి. ఆనాడు దావీదు భక్తులు మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా తండ్రి, పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. నాయన అనేక దినముల నుంచి నాయన ఈ కార్యక్రమాన్ని ఒక మహో యజ్ఞముగా నాయన మీరు జరిగించచ్చు తండ్రి. నాయన అనేక నాయన దేశ దేశాలకు మీరు వ్యాపింపచేసిన విధానం కొరకే మీకు కొందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. కరోనాను జయించిన మా మధ్యలో ఉండి నాయన మీ నామాన్ని నాయన ఎంతగానో స్తుతించిన బాలసుందరంగా బట్టి కూడా మీకు కొందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఎంతో సాధన చేస్తూ ఎంతగానో నాయన ఆనందంతో ఉత్సాహంతో నేర్చుకుంటున్న ఆలీసమ్మ గారిని బట్టి కూడా మీకు కొందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ సన్నిధి మీ కృప ఆయన నాయన చిన్న బిడ్డలైన వారికి కూడా మీరు నాయన మంచిగా నేర్చుకోవడానికి సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు కొందనాలు. మేము చేస్తున్న నాయన 150వ దినం కోసం నాయన మేము ప్రాక్టీస్ చేయబోచుండగా మంచిగానే మేము ప్రాక్టీస్ చేసి మంచిగా మీ నామాన్ని సూచించడానికి సహాయం చేసి సమస్త మహిమాగణత ప్రభువులు మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను మహర్షి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి, వారి కుటుంబాన్ని దీవించండి. శాలం గారికి వారికి నాయన వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి మహిమాగణత ప్రభువులు మీరే పొందుకోమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ప్రేమ మన రక్షకుడు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ శాంతి సమాధానం ఎంతో శ్రమించి సంగీత సాధనలో ఉంటున్న ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి అంతకంటే ఎక్కువ దర్శనంతో శ్రద్ధతో బోధిస్తున్న డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలంతో అండి భక్తి వచ్చేయాలి. ఆహాహాలేలుయా
నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది వేళ రెగ్యులర్ నాది హాట్స్పాట్ లో నుండి ఎంటర్ అయ్యాను నేను ఆ రెగ్యులర్ నెట్వర్క్ పనిచేయలేదు కంప్లైంట్ ఇచ్చానండి ఏదో వైర్ ఏదో పోయిందే మీ వీడియో జర్క్ అవుతూ ఉందన్నమాట మీ వీడియో అదే అవుతుంది రైజులాడు సార్ రైజులాడండి ఈ రోజు వర్క్షాప్ కి వచ్చారు సార్ ఎవరండి ఏఆర్ స్టీవెన్సన్ గారు సార్ సికమణి గారి బాబు సార్ అదే గుర్తొచ్చారు మద్రాస్ లో ఉన్నప్పుడు అవును సార్ అన్నారు సార్ అన్నారు సార్ చెన్నై లో ఉండేవారు కదా ఇది వరకు అని అన్నారు సార్ బాగా తెలుసు అన్నారు సార్ తర్వాత ఈ ఈ సంగీతం గురించి సంగీత జర్సన్ గారు అబ్బాయి స్టీవెన్సన్ సికమణి గారు అబ్బాయి సార్ ఏడి సికమణి ఆయన కూడా ఈ తలంపుతో ఉన్నారంట సార్ అంటే ఈ సంగీత సాహిత్యాన్ని నేర్పడం కోసం క్లాసులు ఆయన కూడా ప్లాన్ చేసుకుంటున్నారంట సార్ మన క్లాసుల గురించి తెలియదండి సార్ మన క్లాసులు 150 రోజులు దగ్గరకు వస్తున్నాయని శాలేం గారు చెప్పినప్పుడు చాలా సంతోషించారు సార్ పిలుద్దాం 150 రోజులు కూడా పిలవండి ఆ రోజు ఇన్వైట్ చేయండి సార్ ఈ రోజు చెప్పారు సార్ పూర్తి వివరాలు చెప్పారు సార్ వెరీ గుడ్ 150 రోజులు పిలిస్తే అలాగా మాత్రం డిప్లొమా చేశాడు అంటున్నారు కదా అలాంటి ఉండడం మంచిది ఓకే అండి ఏమండి అదే 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 కలుస్తాం మనం అదే పిలుద్దాం అండి ఒకసారి అందరు పిలుద్దాం శాలం గారు గుడ్ నైట్ సార్ ఓకే రేపు రండి ఆనంద్ గారు రేపు మరి ప్రోగ్రామ్ షాక్అవుట్ చేస్తున్నాం కదా పాల్ గారు బాయ్ అన్నారు సార్.